కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్డుపై తిరిగే వాహనాలను అనుమతించమని చెందలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సమయం ముగిసిన తర్వాత రోడ్ల మీద తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. వాహనదారులు అంటే 12 గంటల తర్వాత ఎవరైనా రోడ్ల మీద అన్నెసరిగా తిరుగుతూ ఉంటే వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము. ఈ విధంగా మన సర్కిల్ పరిధిలో మొత్తం మీద రోజుకి ఒక 25 వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాటి మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేసి దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే షాపులు కూడా ఎవరైతే కోవిడ్ నార్మ్స్ పాటించారో వాళ్ళ మీద కూడా యావరేజ్ మీద రోజుకి 10 షాపుల మీద సర్కిల్ మొత్తం మీద రోజుకి యావరేజ్ మీద 10 షాపుల మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది.